ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ వందనములు. ప్రతిరోజు దేవుడు ఇచ్చినటువంటి మాటల చేత ఆత్మీయంగా బలపడుతున్నాడు నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలకొలది వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా తండ్రి, ఆ రోజు సమరయ స్థితితో మాట్లాడినట్లుగా, సమయలతో మాట్లాడినట్లుగా అయ్యా, నాతో మాతో కూడా మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, నీ స్వరాన్ని వినటానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 దీనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Philippians 4:6, బీ కేర్ఫుల్ ఫర్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీథింగ్ బై ప్రేయర్ అండ్ సప్లికేషన్ విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్స్ బి మేడ్ నోన్ అన్ టు గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక, ఆమెన్. మరి ఈరోజు మీరు కూడా ఏదన్నా చింతతో ఉన్నారా అండి? అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేని గురించి చింతింపకుడి, కానీ ఏం చేయాలంట, ప్రతి విషయంలో మనం ప్రార్థన చేసేవాళ్ళుగా దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వారుగా ఉండాలి. అంత మాత్రమే కాదండి, కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవుడికి మనం తెలియజేసేవారుగా ఉండాలి. చాలాసార్లు కొంతమంది ఇలా అనుకుంటారనమాట, దేవుడు చింతించొద్దన్నాడు కాబట్టి ఏ విషయం గురించి మేము చింతించకూడదు అనేసి కొన్నిసార్లు చాలా లైట్ కొని వదిలేస్తుంటారండి. దేవుడు చింతించొద్దండి అని చెప్పాడు అంటే ఒక విషయాన్ని బట్టి పదే పదే దాని గురించి ఆలోచిస్తూ బాధపడొద్దని చెప్పాడు. కానీ కొన్ని విషయాలు మనం ఆలోచించాల్సి ఉంటుంది, వాటి గురించి మనం ఆలోచించాలి. అంతేకాదు, ఇంకొక మాట దేవుడు ఏం చెప్పాడంటే ప్రార్థించాలి. ప్రార్థన చేయడమే కాదండి, విజ్ఞాపన చేయాలి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. విజ్ఞాపన అంటే ప్రతి నిమిషం మనం దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నటువంటిదిని విజ్ఞాపన అంటారు. అలాగే విశ్వాసముతో మరి కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవుడికి తెలియచేయాలండి. మనం ఏదైతే ప్రార్థన రిసీవ్ చేసుకున్నామన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఏ విషయాన్ని బట్టి అయితే దేవుడి సన్నిధిలో మనం మొరపెడుతున్నామో ఆ విషయానికి దేవుడు మనకి జవాబు ఇచ్చి ఉన్నాడని చెప్పేసి మనం దేవుడిని స్తుతించేవారిగా ఉండాలి. మరి చాలామంది ఏం చేస్తారంటే దేవుడు చింతించొద్దని చెప్పాడు కాబట్టి ప్రార్థించడం కూడా మానేస్తుంటాడండి. మరి దేవుడే చూసుకుంటాడులేండి నా ప్రతి పరిస్థితి అని చెప్పేసి. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు మీరు ఏదైనా ఎగ్జామ్ రాయాలి, లేకపోతే జాబ్కి మీరు అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి ఒక జాబ్ రావడానికి ప్రాసెస్లో. మరి నేను అప్లికేషనే వేయను, నేను ఇంటర్వ్యూకే వెళ్ళను, ఎందుకంటే దేవుడు నన్ను చింతించొద్దని చెప్పాడు కాబట్టి దేవుడే నాకు జాబ్ ఇచ్చేస్తాడు అంటే అవుతుందా? మన వంతు పని మనం చేస్తూ ఉండాలి. అలాగే దేవుడి పైన మనకున్నటువంటి నమ్మకాన్ని సంపూర్ణంగా ఆయన వేసి ఆధారపడి మనం ముందుకు సాగాలి. అంతేకాకుండా మొదటిగా మన జీవితంలో మనం ప్రార్థన చేసేవారిగా, విజ్ఞాపన చేసేవారిగా, దేవుణ్ణి కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించేవారిగా మనం ఉండాలి. మరి దేవుడు మాటల విధంగా సెలవిస్తున్నాయి, ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను కదా, మరి వాటికి నేను సహాయం చేస్తున్నప్పుడు నీకు సహాయం చేయనా అని చెప్పి దేవుడు చాలాసార్లు మనకి మరి మత్తయి సువార్తలో ఈ మాటలు వింటూ ఉంటాం. అయితే మనం ప్రతి చింత, మనకున్నటువంటి ప్రతి బాధ మనం దేవుడి పైన వేసేయాలి. అలాగే ఆ చింతను ఎదుర్కోవడానికి మన జీవితంలో ప్రార్థన శక్తి చాలా అవసరం అండి. ప్రార్థించకుండా మనం సోమరులుగా అయిపోతే, పని చేయకుండా సోమరులుగా అయిపోతే చింతకి ఖచ్చితంగా గురి అవుతాం. ప్రార్థించేటువంటి క్రైస్తవుడు సోమరిగా ఎప్పుడు ఉండడు, తన వంతు పని తను చేస్తాడు, అలాగే దేవుడి సన్నిధిలో విశ్వాసంతో కనిపెడతాడు. అయితే సోమరితనంతో ఉంటారో ఆటోమేటిక్గా వాళ్ళ జీవితంలో ప్రతిదీ డిలే అయిపోతూ ఉంటుంది, చింతించవలసినటువంటి పరిస్థితులు చాలా వస్తాయి. సోమరితనంతో చింతలు తెచ్చుకోవడం వేరండి, మరి కొన్ని సహజంగా వస్తుంటాయి అలాంటి చింతలు వేరు. కాబట్టి ఈరోజు మనం దేవుడి పిల్లలుగా ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా మనం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి యాక్టివ్ క్రైస్తవులుగా ఉండాలి, సోమరితనంగా ఉండే క్రైస్తవులు కాదండి. కొంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రార్థన మాత్రం చేయరండి, చాలా లేజీగా ఉంటారు. మరి ఇలాంటి స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే ఇది చింతకి దారితీస్తుంది. మరి రోజు దేవుడు బిడ్డలుగా మన చింత ఇటు ఆయన మీద వేయమన్నాడు కాబట్టి మనం పదే పదే ఒక విషయాన్ని బట్టి ఆలోచించక, చింతపడక, ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఈరోజు నుంచి మనం ఒక అలవాటు చేసుకుందామండి, ఏదైతే మనల్ని చింతకి గురి చేస్తుందో ఆ సమస్య కానీ ఆ పరిస్థితి కానీ మనకు కనిపించినా, మన మనసులో వినిపించినా, మనల్ని ఆలోచింపజేసినా మనం వెంటనే ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన మన చింతని పారదొరులుతుంది. ప్రార్థన దేవుడితో మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడి సన్నిధిలో కనెక్ట్ అయి ఉంటామో ఈ చింతకి మన జీవితంలో స్థానం ఉండదు.
కాబట్టి మన జీవితంలో మనం ప్రయత్నాలు చేయాలి, దేవుడి పైన ఆధారపడాలి, మరి ప్రార్థనా పూర్వకంగా ముందుకు సాగాలండి. అంతేకాని లేజీగా మనం కూర్చొని ప్రతిదీ దేవుడు చేసేస్తాడులే, ప్రతిదీ దేవుడు చింతిచ్చొద్దని చెప్పాడు కాబట్టి అన్నీ ఆయన మీద వేసేసి నేను నిశ్చింతగా టీవీ చూసుకుంటా కూర్చుంటాను అంటే అది చాలా తప్పండి. చాలామందికి పగులంతా టీవీ లేకపోతే మొబైల్ ఈ విధంగా చూసుకుంటూ టైం పాస్ చేయడానికి టైం ఉంటుంది, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. చింత బాధ ఉంటే మొబైల్ ఫోన్స్తోనో లేకపోతే టీవీతో చూసేస్తే మనకి సమాధానం దొరకదండి. మనము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడే, దేవుడి సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినప్పుడే, దేవుడి సన్నిధిలో మనము కనిపెట్టినప్పుడే మన చింతకి ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు, అది మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే కొన్ని ఆజ్ఞలు కూడా ఉంటాయండి, అవి కూడా మనం పాటించాలి. అప్పుడే దేవుని యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఎందుకంటే ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్య భాగం గమనిస్తామన్నమాట, దేని గురించి చింతింపకుడు కానీ అన్నాడు. కానీ అంటే అక్కడ మనం ఆలోచించాలి, ప్రతి విషయంలో ఏం చేయాలంట, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి మనకి బద్ధకంగా ఉంటే మన చింత ఎట్లా ఎక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోతుంది. ఇంకా ఏం చేయమన్నాడు దేవుడు, విజ్ఞాపన చేత మరి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలండి. మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గర నుంచి మనం కావాల్సింది పొందుకుందాం అనుకోండి, ఇంక అయిపోయింది. ఆ రోజు నుంచి చాలామంది ప్రార్థన చేయరు, ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి రావాల్సినటువంటివి ఆశీర్వాదాలు పొందుకున్నాం కాబట్టి ఇంకా దేవుడితో మాకేం పని ఉందిలే అని చెప్పేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పేది కూడా మర్చిపోతూ ఉంటాం కదా. దయచేసి ఆ విధంగా ఉండడం వల్ల మన జీవితంలో మనకి ఏమాత్రము క్షేమం కాదండి. ప్రతి విషయంలో మనం దేవుడి సన్నిధిలో మనము పొందుకున్న ప్రతి మేలును బట్టి మనం దేవుని స్తుతించే వారిగా ఉండాలి, అలాగే దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. మనకి చింత వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేయడం కాదండి, ప్రతిరోజు ప్రార్థన అనేది మరి క్రైస్తవులకి ఊపిరి లాంటిది. కాబట్టి ప్రార్థన అనేటువంటి ఊపిరిని మనం ప్రతిరోజు కలిగి ఉండాలండి. మన ఊపిరి ఒకసారి ఆగిపోతే మన జీవితమే ఆగిపోతుంది. ఇంకా మనం దేనికి పనికిరాం కదా, శవ పేటికలో పెట్టడానికి మాత్రమే పనికి వస్తాం. అలాగే ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా ఒక చచ్చిన స్థితిలో ఉన్నటువంటి విశ్వాసి కాబట్టి అలాంటి స్థితిలో మనం ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. ఎవరికయ్యా చింతలు ఉండవంటే చచ్చిపోయిన వాడికి మాత్రమే అంతే కదండి. చచ్చిపోయిన వాడికి ఏం చింతలు ఉండవు, అసలు ఏం జరుగుతుందో కూడా ఏమీ తెలియదు. బ్రతికున్నటువంటి వాళ్ళకే కదా ప్రతిదీ కూడా ఒక సమస్య, ఒక చింత. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈరోజు సచ్చిన స్థితిలో ఉన్నామా లేకపోతే జీవించబడుతున్నటువంటి స్థితిలో ఉన్నామా. ఈరోజు మన జీవితంలో శ్రమలు వస్తున్నాయి, అలాగే మన జీవితంలో ఇబ్బందులు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి అంటే మరి దేవుడు బిడగా ఇలాంటివి సహజంగా మన జీవితంలో వస్తూనే ఉంటాయి. మనం వీటిని ఎదుర్కొంటూనే ఉండాలి, వీటిని ఎదిరించి దేవుడి కోసం నిలబడుతూ ఉండాలి. ఈ పరిస్థితులన్నీ మనం ఎదుర్కోవాలి, నిలబడాలి అంటే మన జీవితంలో పట్టుదల కలిగి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. నిరంతరం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసేటువంటి వారుగా మనం ఉండాలండి. మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఇంకొక మాట మనం గమనించాలి, విన్నపములు దేవుడికి తెలియచేయండి. మన జీవితంలో ఉన్నటువంటి అవసరాల లిస్ట్ కాదండి దేవుడికి తెలియజేయాల్సింది, మనము విన్నపాలు దేవుడికి తెలియచేయాలి. ఏవైతే నీడీగా ఉన్నాయో, ఏవైతే చాలా అవసరంగా ఉన్నాయో మరి వారి కోసము, అలాంటి విషయాల కోసం మనం ప్రార్థించాలండి. ఈ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, అలాగే అనేక మంది మనుషులు అనేక రీతిలుగా బాధలు పడుతున్నారు, వేదనలకు గురవుతున్నారు. మరి వీళ్ళందరి కోసం ఎవరండి ప్రార్థన చేసేది? ఒక క్రైస్తవుడు మాత్రమేనండి ప్రార్థన చేసేది. మన కోసం మనం కాదండి ప్రార్థన చేసుకోవాల్సింది, మనం ఇతరుల కోసం ప్రార్థన చేయడానికే ఉన్నాము. మన ప్రతి అవసరత మన పరలోకపు తండ్రికి తెలుసు కాబట్టి మన ప్రార్థన విజ్ఞాపనలు ఆయన సమస్తము మనల్ని ఎరిగిన దేవుడు కాబట్టి మనం ఇతరుల కోసము దేవుడి దగ్గరికి విన్నపాలు తీసుకొని రావాల్సిన వారుగా ఉన్నాము. కాబట్టి మనం ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి, తద్వారా మనకున్న ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు. చాలామంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే స్వార్థంగా ఉంటాయి, నా తర్వాత కుటుంబము, నా బంధువులు, ఇంతవరకే. కానీ మనం అలా ఉండకూడదండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది అధికారుల కోసం, రాజుల కోసం, అలాగే మన ప్రతి రోగంతో బాధపడుతున్న వాళ్ళ కోసం, వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఈ సృష్టి అంతా కూడా సృష్టించింది దేవుడు కాబట్టి, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఆయనకు చెందిన బిడ్డ కాబట్టి మరి దేవుడి బిడ్డలుగా మనం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసేటువంటి భారము బాధ్యత మన మీద ఉందండి. ఎవరైనా నశించిపోతూ మనం కళ్ళ ముందు కనిపిస్తే, ఎవరైనా ఇబ్బందులతో లేకపోతే కష్టాలతో వ్యాధులతో బాధలతో ఉన్నప్పుడు వాళ్ళని చూసి మనం అలాగే వెళ్ళిపోవడం కాదు, కానీ ఒక మంచి సమరయుడుగా మన దేవుడు మనకి ఎగ్జాంపుల్గా ఉన్నాడు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయవలసిన భారం మన మీద ఉంది. ఇంతవరకు చింత గురించి కొన్ని వేరే విషయాలు మనము వాగ్దానాల్లో నేర్చుకున్నాం, కానీ ఈరోజు ఇంకొక ప్రత్యేకమైన విధానంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనం వాగ్దానాన్ని స్వీకరించాలి, అలాగే దేవుడు మనతో ఏమైతే తెలియజేస్తున్నాడో ఆ ప్రకారంగా మనం జీవించాలండి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయను కాక. చిన్న ప్రార్థన చేసుకుందామా?
పరలోకమందున మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం కొరకై వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి దేని విషయాన్ని గురించి చింతించక్కడు, కానీ ప్రతి విషయంలో మరి ప్రార్థన కలిగి విజ్ఞాపన పూర్వకంగా మీ మొరలో దేవుడికి తెలియచేయండి అని చెప్పి మాకు ఇచ్చిన ఈ వాగ్దాన నెరవేర్పును మా అందరి జీవితంలో చూడటానికి కృపనివ్వండి. అయా ప్రతి విషయంలో నీ సన్నిధిలో కనిపెట్టడానికి, ప్రార్థించడానికి మా అందరికీ కృపనివ్వమని, నీ అద్భుతాలు మా జీవితాల్లో చూడటానికి సహాయము చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ.